ఈయేష అసలు సంకల్పం అంటూ ఒకటి ఉంటే ఆ తరువాత దాని గురించినటువంటి ప్రయత్నం అసలు ఆ సంకల్పమే లేకపోతే అయ్యా నేను ఇవాళ నుంచి తెల్లవారుజామున లేస్తాను ఎంతకాలం ఎవడు ఎవడిని లేపుతాడు ఎవడు ఎవడిని ఉద్ధరిస్తాడు ఎవడు ఎవడిని ఉద్ధరించేది ఉండదు మార్పు అనేటటువంటిది సంకల్పం అనేటటువంటిది ఎవరి ఎందు వారికి ఉద్భవించాలి ఉద్భవించిన నాడు జరుగుతుంది కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఒకడి జీవితంలో వాడు తిన్న తిండికైనటువంటి ఖర్చు కొన్ని లక్షలు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు ఎన్ని పనికిమాలిన పుస్తకాలు చదివాడు ఒక్కటి చదవవలసిన విషయం లేని వార్తాపత్రిక పట్టుకుంటే పైనుంచి కింద వరకు చదువుతాడు శ్రీరామాయణం ఆరు కాండలు నీ జీవితంలో 70 ఏళ్ళు వచ్చినా చదవలేకపోతే ఎవరి తప్పు ఆరు కాండలంటే గట్టిగా చూస్తే 6500లో 3000 పేజీలు 3000 పేజీల పుస్తకాన్ని రామాయణాన్ని నేను చదవలేదు అని చెప్తే నీకు సంకల్పం లేదంతే ఆరు కాండలు చదవడానికి డబ్బు లేదు ఆరు కాండల పుస్తకం ఇంట్లో లేదు ఆరు కాండలు చదవలేదు ఎక్కడ దోషం ఉంది సంకల్పంలో దోషం ఉంది అసలు ఆ కోరిక పుట్టలేదు నేను ఇది చదువుదామన్న ఆలోచన లేదు అసలు ఆ చదువుదామన్న ఆలోచన ఒకటి ఉంటే రామాయణం ఎందుకు చదవడు భాగవతం ఎందుకు చదవడు భారతం ఎందుకు చదవడు అదే పెద్ద కష్టమైన విశేషం ఏంటి రోజుకి 2 సర్కిల్స్ చదువుకుంటే చాలు అయిపోతాయి ఎవడైనా చెప్పినవాడు దొరికాడనుకోండి ఇన్ని అనుమానాలు వాడి అడ్రస్ దొరికితే ఉత్తరాలు వాడి సెల్ ఫోన్ నెంబర్ దొరికితే వాడి చచ్చిపోయినట్టే ఇంకా వాడు ఏ పనిలో ఉంటాడో అక్కర్లేదు వాడేదో అప్పు తీసుకు పారిపోయిన వాళ్ళ రైతు బజార్లో తండ్రి తద్దినానికి కూరగాయలు కొనుక్కుంటున్నా సరే వాడిని ఆప్ చేసి అయ్యా రామాయణంలోనండి అంటాడు ఏం పుస్తకం చదవలేవు రామాయణం చదివావా చదివడుగు రామాయణం చదవడు అసలు ఎందుకు సిద్ధాంతం ఎవడో దొరికాడు కదో వెర్రాడు రామాయణం చెప్పినందుకు వాడిని అడగాలి అది కోట్ల మందితో పుట్టి కోట్ల మందితో వెళ్ళిపోయే స్థితి కాదు ఈయేష అది నా మాట అనుకునేరు మహర్షి మాట అని చెప్తున్నది అది ధృతి అది పట్టుదల ఎక్కడో అంకురించాలి ఎవడికి అంకురించిందో వాడు ధన్యాత్ముడు కాబట్టి ఈయేష ఆయన సంకల్పం చేశారు ఏమిటా సంకల్పం కొన్ని కోట్ల మంది కింద నించున్నారు ఎవరూ చేయలేదు ఆ సంకల్పం ఆ వానరులు చచ్చిపోతామేమో అన్న భయంతో ఉండిపోయారు చచ్చిపోతే ప్రయత్నంలో చచ్చిపోతానన్నారు ఆయన చచ్చిపోవడం ఏంటి చచ్చిపోను సాధిస్తానన్నాడు ఆయన అంటూ తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః సీ రావణాసురుని చేత అహపహరింపబడినటువంటి సీతమ్మ తల్లిని వెతకడానికి చారణలు బయలుదేరిన మార్గంలో బయలుదేరడానికి ఆయన ఈయేష సంకల్పము చేసి ఉన్నారు అది శ్రీరామాయణంలో సుందరకాండలో మొట్టమొదటి శ్లోకానికి ఉన్నటువంటి శక్తి సుందరకాండ చదవండి సుందరకాండ చదవండి అని ఎందుకంటారంటే ముందు సంకల్ప బలం నీకంటూ ఒక సంకల్పము అంకురిస్తుందా ఒక మంచి పని చేద్దాం అని ప్రారంభం చెయ్యగలవా ఒక్క మంచి పని చేద్దామని ప్రారంభం చెయ్యడానికి పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద సంస్థలు అక్కర్లేదు ఎవడికి తోచిన మంచి పని వాడు చెయ్యగలడు అసలు మన జీవన విధానంలోనే ఆ లక్షణం ఉంది తను తినే ముందు ఒక అతిథికి పెట్టి తినాలి తను తినే ముందు ఇంటికి వచ్చిన ఏదో ఒక జంతువుకి తాను పెట్టి తినాలి చాలు దానికి సంస్థలక్కర్లేదు ప్రతి ఇంట ఇంకొకడికి అన్నం పెట్టడం అలవాటైతే అన్నం అమ్ముకునే హోటళ్ళు ఉండవలసిన అవసరం ఉండదు కాదు ఈయేష సంకల్పం అంటూ ఒకటి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు నేను చదువుకోవాలి అనుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీపుకి పుస్తకాలు కట్టుకుని ఉత్తినే పడవెక్కించుకుంటే నేను వెళ్ళను నా కష్టం నాకు వచ్చన్నాడు గంగానదిని ఈది ఆవలి ఒడ్డుకెళ్ళి చదువుకుని ప్రధానమంత్రి అయ్యాడు ఆయన చరిత్ర ఇవాళ దొరకకపోవడం ఏ పాఠ్యగ్రంథంలో లేకపోవడం మన దౌర్భాగ్యం అటువంటి మహాత్ముడు రాజా రామ్మోహన్ రాయ్ వదినంటే పరమ ప్రేమ కన్న తల్లిలా చూసేవాడు అన్నగారు చటుక్కుని చచ్చిపోయాడు అకస్మాత్తుగా సతీసహగమనం ఆచారం ఉండేది ఆ రోజుల్లో వదిన్ని బాబోయ్ నేను బతుకుతాను అంటుంటే బలవంతంగా అన్నగారి పాడికేసి కట్టి ఆవిడ ఏడుపు వినపడకుండా డప్పులు మోకిస్తూ తీసుకెళ్ళి ఆవిడ్ని ఆ చితి మీద పెట్టి వెలిగించేస్తుంటే ఆవిడ ఆర్తనాదాలు చేస్తూ రాజా రామ్మోహన్ రాయ్ వంక చూసి ఆ మరిది వంక కాపాడమని అడుగుతుంటే వదిన కోసమని పరిగెడుతున్న పిల్లాన్ని ఆపేసి ఆ చితి అంటించేస్తే వదిన కాలి బూడిదైపోతే ఆ పిల్లవాడి మనసులో ఒక సంకల్పం చేసుకున్నాడు ఏది ఏమైనా సరే పోరాటం చేసి ఈ ఆచారం నేను తొలగిస్తాను ఈ దేశంలోని రాజా రామ్మోహన్ రాయ్ ప్రయత్నం వల్ల ఆచారం పోలా ఈయేష ఎక్కడో అక్కడ సంకల్పం అందుకే సుందరకాండ శ్రీరామాయణం ఎప్పటివో అని అనకండి
ఆర్షవాక్కు అనడానికి కారణం అది. అది ఎప్పటికీ రామాయణం త్రేతాయుగంలో జరిగి ఉండి ఉండవచ్చు, అది ద్వాపర యుగమా కలియుగమా కృతయుగమా సంబంధం లేదు, ప్రతి మనుష్యునికి ఎప్పటికీ అన్వయం అవుతుంది. ఎక్కడ మెరుపుందో నువ్వు పట్టుకోగలగాలంతే. కాబట్టి ఈయేష మహానుభావుడైన హనుమ అటువంటి సంకల్పం చేశారు, అందుకే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు. నాకు ఇంత బలం ఉంటే మాత్రం నేనెందుకు చెయ్యాలనొచ్చు. అందుకే విద్యాధరులందరూ కొండ మీద లేచి నిలబడి ఒక మాట అన్నారు, రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చతి అన్నారు. ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయనకి ఏమైనా కలిసి వస్తుందా? ఎవరైనా బిరుదిస్తారా? ఏమైనా కీర్తి కిరీటాలు నెత్తి మీద పెడతారా? కాదు, రాముడి కోసం వానర జాతి కోసం బయలుదేరారు. నిస్వార్థమైనటువంటి వ్యక్తి, మహానుభావుడు అని కీర్తించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కిష్కింధకాండ వరకు అసలు హనుమ కనపడనే కనపడరు రామాయణంలో. బాలకాండలో కానీ, అయోధ్యకాండలో కానీ, అరణ్యకాండలో కానీ ఆయన ప్రస్తావనే లేదు. కిష్కింధకాండలో వచ్చారు. కిష్కింధకాండలో వచ్చినటువంటి హనుమ రామాయణం ఎక్కడ చెప్పినా హనుమ గురించి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఇంకంతే, అంతటి ప్రధానమైనటువంటి స్థితిని పొందేశారు. ఎందుచేత అంటే కేవలము ఆయన సంకల్ప బలం చేత. పోనీ నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను వెడతానంటారా? అందుకే మహర్షి పక్కనే ఒక మాట అంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ అంటారు. అసలు ఆ పని అంత తేలికైన పని ఏం కాదు, అంత తేలిగ్గా అందరూ సంకల్పం చేసే పని కూడా కాదు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. ఆయన ఎగర దాటవలసిన సముద్రం వంక నిలబడి చూస్తే అంత చించల స్వభావం ఉన్నటువంటి వానర శరీరంలో ఉండి అంత తీక్ష్ణ దృక్కులతో చూశారు ఈ సముద్రాన్ని, ఇంత సముద్రాన్ని ఇంత వేగంతో ఇలా దాటాలి. ఎంత లెక్క కట్టుకున్నారో మహానుభావుడు నిలబడి చూస్తూ, ఇదంతా నా గొప్పే నేను దాటగలనన్నారనుకోండి మళ్ళీ అహంకారం. సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి వినయం, వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ వంగి ఉంటుంది. ఎక్కడ వంగి ఉంటాడో అక్కడికి ప్రవాహం ఉంటుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగని, ఎక్కడ వినయంతో వంగి ఉంటాడో అక్కడికే ఈశ్వర అనుగ్రహ ప్రవాహం. ఎక్కడ పైకి లేచి నిలబడతాడో నా అంతవాణ్ణి నేనని ఆ మెరక మీదకి ఎక్కదు అనుగ్రహం. నీ అంతవాడివి నువ్వు అంటారు. కాబట్టి ఎంత వినయంతో మాట్లాడతారో, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షతరాజేన రామ మనయిష్యామి రావణం సర్వదాకృత కార్యోహామేష్వామి సహసీతయా అంటారు. నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడుతున్నానంటే ఆ శక్తి నాది కాదు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని కుడి చేతిని వెనక ఉన్నటువంటి అక్షయ బాణతూణీరంలోంచి తీసినటువంటి బంగారు బాణాన్ని వింటినారికి సంధించి ఆకరణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి శక్తి బాణములోకి ప్రవేశించి ఆయన ధనస్సు నుండి వినిర్ముక్తమైనది వెళ్ళి ఎదురుగుండా ఉన్న లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము నాలో శక్తిగా ప్రవేశించడం వల్ల 100 యోజనముల సముద్రాన్ని దాటగలుగుతున్నాను తప్ప ఇది నా శక్తి కాదంటారు. ఆ వినయము లేని నాడు ఎంత ప్రయత్నమున్నా ఎంత దక్షత ఉన్నవాడైనా ఆదర్శ పురుషుడు కాలేడు. ఇలా ఇలా చూపించుకోవడం గొప్ప విషయం కాదు, ఇది గురువుల వైభవం, ఇది మా తల్లిదండ్రుల అనుగ్రహం, ఇది పరమేశ్వర అనుగ్రహం అన్నవాడు గొప్పవాడు. అందుకే షట్పదీ స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారి మొదటి కోరికగా ఆయనకి కోరిక మన కొరకు అవినయమపనయ విష్ణోహో అంటూ మొదలుపెట్టారు. ఈశ్వరాన